whatever he said. Okay. Thank you. Sir Rajamouli garu, Bahubali tarvata Mahabharatam teestunnattu vaarthalu vachayi. Mee career lo Mahabharatam eppudu modalu avutundi? Mee mind lo adi ee stage lo undi sir? అంటే నేను మొదలు పెడుతున్నానని నేను ఎక్కడ చెప్పలేదండి, అది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాను అంతే. బట్ అది ఫిక్స్ అయిపోయింది, జనాలు చాలామంది ఎన్నిసార్లు క్లారిఫై చేసినా సరే నెక్స్ట్ అదే అని ఫిక్స్ అయిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళిన అడుగుతూ ఉంటారు. ప్రాబబ్లీ దట్ విల్ బి మై లాస్ట్ ఫిల్మ్ అండ్ మేబీ లాస్ట్ సిరీస్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ థింగ్. అండ్ మహాభారతం అనేది ఎప్పుడు మైండ్లో వెళ్తూనే ఉంటుంది అండి, దానికి ఒక ఇదంటూ లేదు, ఒక లెవెల్ అంటూ లేదు, 24 గంటలు వెళ్తూనే ఉంటుంది ఒక సెక్షన్ ఆఫ్ బ్రెయిన్. It's going on and shooting is happening. Bahubali web series shooting is happening. Sir. Exactly working days calculate cheyaledandi, but we'll be shooting in December, maybe a little bit in January. January varaku we'll be shooting. Sir, Triple R. చాలా ఎక్కువ వర్క్ ఉందండి విజువల్ ఎఫెక్ట్స్కి, బట్ మోస్ట్లీ టు క్రియేట్ అ న్యాచురల్ లుక్, నాట్ టు క్రియేట్ అ ఫ్యాంటాస్టిక్ ఆర్ ఎక్స్ట్రావెగెన్సా క్రియేట్ చేయడానికి కాదు, టు క్రియేట్ మోర్ న్యాచురాలిటీ వీఆర్ విజువల్ ఎఫెక్ట్స్ని ఎక్కువ ఉపయోగిస్తున్నామండి. అది చాలా ఎక్కువ ఉంది కాబట్టి షూటింగ్ అయిపోయిన 6 మంత్స్ వీఆర్ గివింగ్ ఫర్ ద విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్ టు కమ్ అవుట్ విత్ దర్ అవుట్పుట్. సార్ రాజమౌళి గారు, త్రిపుల్ ఆర్కి సంబంధించి ఒక చిన్న ప్రెస్ మీట్ ఉందంటేనే నేను ఒక 3-4 డేస్ నుంచి బాగా హైప్ వచ్చేసింది. అలాంటిది బాహుబలి తర్వాత రాజమౌళి గారి సినిమా అంటే డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ చాలా హైలో ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఆ ప్రెజర్ కానీ మీ వర్క్ మీద ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా? లేదండి, అసలు నాకు ఎక్స్పెక్టేషన్ తాలూకు ప్రెషర్ నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి, ఇప్పుడు ఫీల్ అవ్వట్లేదండి. యాక్చువల్లీ అది స్ట్రెంగ్త్గానే ఫీల్ అవుతున్నానండి. ఎక్స్పెక్టేషన్స్, జనాలు ఇంతమంది జనాలు మన సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అన్నది, అది అడిషనల్ బలం కింద ఫీల్ అవుతున్నాను తప్ప నేను ఏనాడు దాని ప్రెషర్ కింద ఫీల్ అవ్వలేదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ద క్యూ అండ్ ఇస్ క్లోజ్. థ్యాంక్ యూ.